వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరే. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. ఈ పాటలోని పదాలు నూటికి నూరు పాళ్ళు వాళ్ల కోసమే. ఎటు కానోళ్ళు, ఎవరు లేనోళ్ళు, ఎన్నో వెతలు, కథలు, కష్టాలు, కడగండ్లు, కన్నీళ్లు, అడుక్కొని బతికిన జీవితం గుర్తొచ్చింది. మనసు వెన్నెలా కరిగింది. కరోనా కట్టడిలో ఇళ్లకే పరిమితమై ఆకలితో అలమటిస్తున్న అనాథలు, యాచకులు, వలస కూలీలకు అండగా నిలిచారు, దాతృత్వం చాటారు. వీళ్లే హిజ్రాలు. వారి చొరవను అభినందించాలి, వారి దాతృత్వానికి చేతులెత్తి మొక్కాలి. సభాష్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో గత 3 రోజులుగా ఆకలితో గడుపుతున్న అనాథలు, యాచకులకు సుమారు 300 మందికి ఆహార పొట్లాలు, పండ్లు, నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేసి గొప్ప మనసును చాటుకున్నారు హిజ్రాలు. వారికివే మా వందనాలు, శతకోటి వందనాలు. హిజ్రాల సంఘం అధ్యక్షురాలు శీలం కస్తూరితో, మా కెమెరామ్యాన్ రవితో, మా ప్రతినిధి ఎర్ర జాన్సన్ ముఖాముఖి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతున్న పరిస్థితి మనందరికీ తెలుసు. అదేవిధంగా మన దేశానికి వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ మనం ఎంతో భయపెడుతున్న పరిస్థితి. అదేవిధంగా జిల్లా కాదు, మండలం కాదు, ప్రతి ప్రాంతంలో కరోనాతోనే సంచలనంగా ఇట్లా వణికిపోతున్న పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, మొత్తంగా లాక్డౌన్ ప్రకటించి కర్ఫ్యూను కూడా విధించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే రోజు రోజుకు ఈ కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా వైరస్కి ఇప్పటి వరకు మందంటూ లేదు, అయినా ఈ పరిస్థితిలో లాక్డౌన్లో అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనందరికీ తెలుసు. అందులో భాగంగా వలస కూలీలు కావచ్చు, అదేవిధంగా యాచకులు కావచ్చు, అనేక వర్గాలు తిండికి లేక అర్ధాకాలతో గడుపుతున్న పరిస్థితిలో చాలామంది ముందుకొచ్చి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, అనేక మంది కొంతమంది ముందుకొచ్చి వాళ్ళకు సాయం చేస్తూ వాళ్ళ అర్ధాకాలను తీరుస్తున్న పరిస్థితులు మనం అక్కడక్కడ చూస్తున్నాం. కానీ వాళ్ళు చేసే సాయం వేరు, మరో విధంగా వీళ్ళు చేసే సాయం వేరు. వీళ్ళే ఇజ్రాలు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు సంబంధించిన ఇజ్రా కమ్యూనిటీకి చెందిన కస్తూరి మన అధ్యక్షురాలు ఈమె. వీళ్ళు గత 3 రోజులుగా ఇక్కడ యాదగిరిగుట్టలో అనేక మందికి అన్నదానం కావచ్చు, లేకపోతే నిత్యావసర సరుకులు కావచ్చు, ఇవన్నీ ఇస్తూ వాళ్ళ సేవా గుణంతో ముందుకొస్తున్న పరిస్థితి. యాదగిరిగుట్టలో అంటే వాళ్ళు సమాజంలో వాళ్ళే అడుక్కునే వాళ్ళు, అందులోకి వెళ్ళి షేర్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో మరి పేద వర్గం నుంచి వచ్చినాం కాబట్టి అదే పేదలకు తిరిగి తన వంతు సహాయం చేయాలని చెప్పి పెద్ద గుణంతో ముందుకొచ్చి వాళ్ళు ఈరోజు చేస్తున్న సహాయం ఏదైతే ఉందో దీన్ని 1000 నోళ్ళ పొగడొచ్చు, వీళ్ళకు శతకోటి వందనాలు కూడా పెట్టచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇజ్రా కమ్యూనిటీకి సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు కస్తూరి గారు ఉన్నారు. కస్తూరితో ఒకసారి మాట్లాడుకుందాం. కస్తూరి గారు నమస్కారం. జనరల్గా అందరితో అందరినీ మీరు అడుక్కునే పరిస్థితి, మీరే ఇప్పుడున్న పరిస్థితిలో ఓ సాయం చేయాలని మనస్తత్వంతో మీరు యాచకులకు కావచ్చు, అదేవిధంగా వలస కూలీలకు కావచ్చు, వీళ్ళందరికీ గత 3 రోజులుగా యాదగిరిగుట్టలో ఎంతో కొంత మీకు తోచిన సాయం చేస్తారు. మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా బాధగా ఉందండి. వాళ్ళని చూస్తే వాళ్ళు రోడ్డు మీద అలా తిరుగుతూ ఉంటా, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు సంకనేసుకొని తిరుగుతూ ఉంటే మాకు చాలా బాధ అనిపించింది. ఒకప్పుడు మేము ఎలా బాధపడ్డామో, మా తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని మేము ఎలా బాధపడ్డామో, సేమ్ అదే పొజిషన్లో ఈరోజు వాళ్ళ బజార్లో తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసి మాకు మస్తు బాధ వేసిందండి. అది చూసి మేము తట్టుకోలేక మళ్ళా ఒక్కరోజు అని పెట్టుకున్న వాళ్ళం, మళ్ళీ 3 రోజుల నుంచి ఇదే కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా కూడా ఒక 2 డేస్ వరకు చేద్దామని ఆలోచనతో ఉన్నామండి. వాళ్ళతో చాలా బాధగా ఉంది. వాళ్ళని చూడగానే మాకు చాలా ఏడుపు వచ్చేసింది. మాకు ఒకప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఒకప్పుడు వాళ్లే పెట్టినన్న తిరిగి మేము ఇలా అయిపోయాము, ఈ పరిస్థితికి వచ్చాము మేము. ఇప్పుడు వాళ్ళు ఈ స్థాయిలోకి వచ్చారంటే వాళ్ళకి మాకు పెట్టాలనిపించింది. ఇప్పుడు 3 రోజుల నుంచి పెట్టుకుంటూ వస్తున్నాము, ఇంకా 2 డేస్ వరకు చేద్దామని ఆలోచనతో ఉన్నామండి. అంటే సినిమాలాగా సమాజానికి ఏదైనా చేద్దాం, సమాజం మనకి ఏమిచ్చింది, సమాజానికి మనమే చేద్దామనే ఉద్దేశంతో మీరు అదే పరిస్థితి నుంచి పైకి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తాం. అవునండి, అలానే అనుకున్నాం మేము కూడా. అదేవిధంగా ఇప్పుడు లాక్డౌన్లో మీ కమ్యూనిటీ గారు మీరు మొత్తం ఇళ్లలోనే ఉండి ఆ లాక్డౌన్ సహకరిస్తున్న పరిస్థితి, అంటే మొత్తంగా రాబడి అయితే లేదు, నష్టాలలో కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం ఇంకా ఇప్పుడు మనకున్నా లేకపోయినా మనం చేయాలి కదండి. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఇంతమందికి 60 నెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి కూడా ఇప్పుడు అందరికి మనిషికి 25 కేజీస్ బియ్యం ఇచ్చాను, 1 కిలోలు నూనె ఇచ్చాను, అలా నా పిల్లలకు కూడా సహకారం అందించాను.
అలానే నా పిల్లలు కూడా నాకు సహకారంగా వచ్చేసి బయట నుంచి ఇప్పుడు దాకా మనం తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పటివరకు మనకి ఏది బయట నుంచి పోతే తెచ్చేది లేదు. ఇక ఇప్పటివరకు లాక్డౌన్ వల్ల అందరం ఇంట్లోనే ఉంటున్నాం. మన వంతు సహాయం సహారం మనం కూడా అందించాలి వాళ్ళకి, అందించి మనం కూడా ఒక ఇది కావాలమ్మ వాళ్ళకి అని చెప్పేసి నా పిల్లలు అన్నారు. నేను కూడా దీని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయం ప్రకారం ఇంకొక 2 డేస్ వరకు నడుపుదాము అనే ఆలోచనతో ఇది చేస్తున్నామండి మేము. అంటే ఇదొక్కటే కాదు, గతంలో కూడా ఇంకా గతం ఒకసారి మీ చరిత్రను చూసుకుంటున్నప్పుడు కూడా చాలామందికి మీరు ఈ విధంగా చనిపోయిన వాళ్ళకు వాళ్ళ గిళ్ళకు సహాయం చేస్తారని చెప్పి తెలిసింది. అవునా? అట్లే చేస్తామండి మేము. ఎవరు చనిపోయినా కానీ అక్కడ పోతాము, వంటకి ఇట్లా చేస్తాము, పైసలు ఇస్తాము. అంటే మా వంతు సహాయం అంటే మా పిల్లలు కానీ మేము కానీ మనిషికి ఒక 500, 1000 రూపాయలు అట్లా వేసుకొనేసి మా కలిగిన దాంట్లో మళ్ళీ వాళ్ళ చేతికి డబ్బులు ఇవ్వకుండా అక్కడ నుంచి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏం కావాలి వాళ్ళ ఇంట్లోకి అంతవరకు తెచ్చి వాళ్ళ ఇంటికాడేసి అప్పు చెప్పేసి వాళ్ళకి చెప్పేసి వస్తామండి. ఇది మీరు చూడవచ్చు, ఎందుకంటే కోటీశ్వర్లు అనేక మంది ఉంటారు కానీ సహాయం చేసే దాతృత్వ గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో ఒక మాటలు చెప్పాలనుకున్నప్పుడు మాత్రం వీళ్ళే సమాజాన్ని నుంచి అడుక్కొని వాళ్ళు, వాళ్ళే మళ్ళీ తిరిగి సమాజంలో పేదవారికి చేయాలనే సంకల్ప బుద్ధితో వాళ్ళు ఈరోజు లాక్డౌన్లో పేదలకు ఏదో ఆహారం కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, పండ్లు కావచ్చు, పాలు కావచ్చు, ఇలాంటివి ఇవ్వడం అనేది, దానం చేయడం అనేది నిజంగా ఈ సమాజంలో వీళ్ళకు ఒక్కసారి చేతులు వచ్చి మొక్కొచ్చు అని చెప్పి గుర్తు చేస్తూ కెమెరామెన్ రవితో ఎర్ర జాన్సన్ ఫేస్ టు ఫేస్.